నమస్తే మనం చూసే ఈ బాడీ హెల్దీగా ఉండాలంటే బాడీ గురించి మామూలుగా ఫిజికల్ బాడీ తెలుసుకుంటాం కానీ మన ఇన్నర్ బాడీ గురించి తెలిస్తే ఈ లైఫ్లో కాదు నెక్స్ట్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండొచ్చు ఎలా యాక్చువల్గా బాడీ అనేది పైన కనిపించే బాడీ శరీరం ఒకటే కాదు వేదాస్ ఉపనిషత్స్ ప్రకారం ఈ శరీరం మూడు శరీరాలుగా ఉండి ఐదు లేయర్స్ ఫైవ్ షీట్స్తో కవర్ అయి ఉంటుంది ఆ మూడు బాడీస్ గురించి చూద్దాం ఫస్ట్ ది గ్రాస్ బాడీ ఫిజికల్ బాడీ స్థూల శరీరం సెకండ్ ఆస్ట్రల్ సప్టల్ బాడీ సూక్ష్మ శరీరం థర్డ్ స్పిరిచువల్ బాడీ కారణ శరీరం ఈ త్రీ బాడీస్లో ఫస్ట్ వన్ ఫిజికల్ బాడీ ఆర్ గ్రాస్ బాడీ దీన్నే స్థూల శరీరం అని పిలుస్తారు ఇది పంచభూతాలతో పృథ్వీ వాటర్ ఫైర్ ఎయిర్ స్పేస్తో ఏర్పడి డైలీ లైఫ్లో వాటి ద్వారానే మనం సర్వైవ్ అవుతాం యోగాలో ఆసన మెడిటేషన్ ప్రాణాయామ ద్వారా ఈ ఫిజికల్ బాడీని హెల్దీగా ఉంచుకొని దీన్ని ఒక టూల్లా అంటే ఒక వెహికల్లా ఏదైనా ఈ మెటీరియల్ వరల్డ్ లో పని చేయడానికి యూజ్ చేస్తాం నెక్స్ట్ సెకండ్ వన్ హాస్టల్ బాడీ సటిల్ బాడీ దీన్నే సూక్ష్మ శరీరం అని పిలుస్తారు ఇది ఫిజికల్ బాడీలో ఉండి ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బాడీకి బ్రిడ్జ్ లా ఉంటుంది ఇది కంటికి కనబడదు ఇది ఒక ఫీల్ ఈ సప్టిల్ బాడీ ఎనర్జీ ఛానల్స్ నాడులు చక్రాస్ సో చక్రాస్ని బ్యాలెన్స్డ్గా ఉంచితే మనము ఎవరు అనేది తెలుస్తుంది యాక్చువల్గా మనం ఎవరు అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ సూక్ష్మ శరీరం ఐదు కర్మేంద్రియాలు వాక్ హ్యాండ్స్ జెనిటల్స్ ఫీట్ ఆనస్ ఐదు జ్ఞానేంద్రియాలు ఫీల్ టేస్ట్ స్మెల్ హియర్ సి మూడు ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్ అంతఃకరణాలు మనస్సు బుద్ధి అహంకారము ఐదు ప్రంచ ప్రాణాలు ఉదాన ప్రాణ సమాన అపాన వ్యాన వాయులతో ఏర్పడి ఉంటుంది ఈ సూక్ష్మ శరీరంలో మన మనస్సు బుద్ధి అహంకారం అంటే క్యారెక్టర్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయటానికి మనం యోగాలో ప్రాణాయామ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ థర్డ్ బాడీ స్పిరిచువల్ బాడీ కాజల్ బాడీ కారణ శరీరం ఇదే యాక్చువల్గా బాడీకి సీడ్ విత్తనం లాంటిది ఇక్కడ సూక్ష్మ శరీరంకి సంబంధించిన థాట్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి కర్మ అంటాం కదా అదే ఇక్కడ స్టోర్ అవుతుంది ఈ జన్మ పాస్ట్ జన్మ అన్ని కర్మల వలన కారణ జన్మ వస్తుంది ఈ స్పిరిచువల్ బాడీ ఆత్మ మనం చేసిన కర్మలు సంస్కారంని కలిగి ఉంటుంది ఇక్కడ ఉన్న ఆత్మ చనిపోయిన తర్వాత కొత్త గ్రాస్ బాడీని సూక్ష్మ శరీరంని కూడా తీసుకుంటుంది అదే రీఇన్కార్నేషన్ ఈ స్పిరిచువల్ బాడీనే మనల్ని పరమాత్మ వైపుకు కనెక్ట్ చేస్తుంది అసలు మనం ఏంటి సెల్ఫ్ రియలైజేషన్ మన గోల్ ఏంటి అవర్ డెస్టినేషన్ ఏంటి అనేది తెలుసుకునేలా చేస్తుంది సో స్పిరిచువల్ బాడీలో ఈ ఆత్మ శరీరం గురించి తెలుసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మన శరీరంలో మనకు కనిపించే ఫిజికల్ బాడీతో పాటు కనిపించని రెండు బాడీ సూక్ష్మ శరీరం ఆత్మ గురించి తెలుసుకొని యోగాసనాసు ప్రాణాయామ ఫిజికల్ హెల్త్ని మెడిటేషన్ ద్వారా మన బుద్ధి మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన నెక్స్ట్ లైఫ్ కూడా బాగుంటుంది హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ